నవాబుల పాలన పోయింది గడిల పాలన వచ్చింది ప్రతిపక్షాలకు గొంతెత్తే నోరెత్తితే అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని పాతరేసి జనం సొమ్ముతో కేసీఆర్ కుటుంబ జాతర చేసుకుంటుండు రజాకారుల పాలన మన తరం చూడలేదు వారి అకృత్యాలు ఇప్పటి జనం చూడలేదు కానీ అచ్చం అదే తరహా పాలన ఇప్పుడు నడుస్తోంది అప్పటి రజాకార్ల నిజాం పాలనలో జరిగినన్ని అరాచకాలు అకృత్యాలు ఇప్పుడు సాగుతున్నాయి అప్పట్లో ముయుద్దీన్ వంటి పాత్రికేయులు పోరాట యోధులు కనీసం నిజాంను ఎదిరించి నిలిచేవాళ్లు కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు పెట్టింది తిను చెప్పింది విను సప్పుడు సేక్ అనేది మన నయా ధర కేసీఆర్ పాలసీ ధర్నా చౌక్ కూడా అక్కర్లేదు దాన్ని తీసేద్దామంటూ ప్రజల గొంతును వినిపించే ప్రతిపక్షాలు పత్రికల నోటికి తాళం వేసింది దొరపాలన మళ్లీ కోర్టులో జోక్యంతో ధర్నా చౌక్ ఊపిరి వచ్చింది ఉద్యమ కాలంలో గాయకులు యువకులు కళాకారులే కేసీఆర్ కు బలం కేసీఆర్ కోసం వాళ్లంతా గళమెత్తిన వాళ్లే గజ్జె కట్టిన వాళ్లే నేడు అదే గళానికి ఉరివేస్తుండు కేసీఆర్ అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు అరెస్టులు మీడియా మొత్తం కేసీఆర్ కు గులాంగిరి కాసులతో కళ్లం వేశాడు మంత్రులు సైతం సీఎంను కలిసేందుకు నో ఛాన్స్ నో అపాయింట్మెంట్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా అకాల వర్షాలకు అన్నదాతలు మునిగిపోయినా వరదలకు జనం గూడు కోల్పోయినా వారి ఆర్తనాదాలు గడి దొరకు ఫామ్ హౌస్ గేట్లకు వినిపించవు కనిపించవు ఆ వార్తలు పత్రికల్లో కనిపించవు ప్రజలకు దూరంగా అధికారానికి సంపదకు దగ్గరగా అహంకారంతో పాలన కొనసాగిస్తున్నారు కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుడు మనవడు కుటుంబం బాగుంటే చాలు

టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టాప్ తెలుగు టీవీ